ఎక్స్క్యూజ్ మీ మేడం, నా మొబైల్లో బ్యాలెన్స్ అయిపోయింది, ఒక్క కాల్ మేడం, అర్జెంటుగా చేసుకోవాలి. ఒక్క కాల్ మేడం, జస్ట్ వన్ మినిట్. ఎక్స్క్యూజ్ మేడం, ఒక్కసారి మీ మొబైల్ ఇస్తారా? యాక్చువల్ క్యాబ్ బుక్ చేసుకోవాలి, నాదేమో నెట్వర్క్ పనిచేయట్లేదు, అర్జెంటుగా ఒక్క క్యాబ్ బుక్ చేసుకొని ఇచ్చేస్తా. ఎక్స్క్యూజ్ మీ సార్, ఒక్కసారి మీ మొబైల్ ఇస్తారా? మా ఫ్రెండ్ వస్తారన్నాడు, రాలేదు, నా మొబైల్ ఏమో స్విచ్ ఆఫ్ అయింది, మెసేజ్ చేయాలి ఒకటి. థ్యాంక్ యూ సార్. అయ్యయ్యో, ఇలా ఎవడికి పడితే వాడికి మొబైల్ ఇచ్చేస్తారండి. మొబైల్ ఇచ్చేస్తే ఇంకేముంది? మీ బ్యాంక్ బ్యాలెన్స్. అవునండి, ఈ మధ్య కొత్త ఫ్రాడ్ అయితే స్టార్ట్ అయింది. అదేంటనుకుంటున్నారా? ఎక్స్క్యూజ్ మీ, ఒక్కసారి మీ కాల్ ఇవ్వరా, ఒక్కసారి మీ మెసేజ్ మధ్య చేస్తా, ఒక్కసారి నేను అది బుక్ చేసుకుంటా, ఇది బుక్ చేసుకుంటా అని మీ మొబైల్ తీసుకుంటారు. తర్వాత ఏముంది, ఒక్కొక్క నెట్వర్క్ నుంచి ఒక్కొక్క కాల్ ఫార్వర్డింగ్ ద్వారా తమ నెట్వర్క్కి కాల్ ఫార్వర్డింగ్ చేసుకుంటారు. ఆ తర్వాత ఏముంది, కాల్స్ అన్నీ వాళ్ళకి వెళ్ళిపోతాయి, మీ మెసేజ్లు అన్నీ కూడా వాళ్ళకి వెళ్ళిపోతాయి. ఆ తర్వాత ఏముంది, మీ బ్యాంక్ బ్యాలెన్స్ జీరోగా మారుతుంది. ఇంకో కొత్త ఫ్రాడ్ ఉందండి, మీరు మొబైల్ ఇచ్చారా, ఒక 2 మినిట్స్ అలా పక్కకి వెళ్ళిన యాప్ కూడా డౌన్లోడ్ చేసుకుంటారు. దానివల్ల ఏముంది, మీరు మీ మొబైల్ ఏమో ఇంట్లో ఉంటుంది, వాడి చేతిలో ఆపరేటింగ్ ఉంటుంది. అంటే మీ మొబైల్ మీ చేతిలోనే ఉంటుంది, కాకపోతే ఆపరేటింగ్ మొత్తం వాడే చేస్తారు. మీ కెమెరాని కూడా వాడే స్కాన్ చేస్తాడు, మీ బ్యాంక్ బ్యాలెన్స్ను కూడా వాడే చూస్తుంటాడు. ప్రతి ట్రాన్సాక్షన్ వాడు అబ్జర్వ్ చేస్తుంటాడు. ఎప్పుడు ఎక్కువ ట్రాన్సాక్షన్ జరిగిందో ఆ టైంలో మీ బ్యాలెన్స్ అనేది గోవింద. కాబట్టి ఇక నుంచైనా ఇలాంటి ఫ్రాడ్ జరిగే ముందు, అంటే హెల్పింగ్ నేచర్ మంచిదండి, కాదనట్లేదు, కాకపోతే ఆ హెల్పింగ్ నేచర్ కూడా మన పరిధిలోనే చేసుకుంటూ ఇలాంటి ఫ్రాడ్స్కి అయితే జాగ్రత్తగా ఉండాలి. బీ కేర్ఫుల్.